కావాల్సినంత మెజారిటీ, అధిష్టానం అండదండలో ఉన్నా పదవి కావాలంటే చేతి చమురు వదిలించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది వారికి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నిక ముగిసింది. ఇక చైర్మన్ల ఎన్నిక జరగాల్సి ఉంది. దాంతో చైర్మన్ పదవులు ఆశించే వారికి ఇంకా చేతి చమురు వదులుతూనే ఉందట. హైకమాండ్ అధికారికంగా తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినా ఓటు హక్కు ఉన్న సభ్యులను కాపాడుకోవటానికి నానా పాట్లు పడుతున్నారు నేతలు. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లకు కొన్ని గంటల్లో ఎన్నికలు జరగనుండటంతో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధికంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లను సొంతం చేసుకుంది. అధిక ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు ఆ పార్టీకే దక్కడం ఖాయమే అయినా క్యాంపు రాజకీయాలు నిర్వహించక తప్పని పరిస్థితి. పరిస్థితులు తమ చేతుల్లోనే ఉన్నా ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని గెలిచిన తమ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీల సభ్యులతో వివిధ ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు చైర్మన్ పదవి ఆశావహులు. మరికొద్ది గంటల్లో ఎంపీపీ, ఆ తర్వాత జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనుండటంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో జోరుగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. భద్రాచలం, వైజాగ్, బెంగళూరు, మైసూరు, ఊటీలతో పాటుగా శ్రీశైలం, విజయవాడ, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ క్యాంపులు కొనసాగుతున్నట్టు సమాచారం. ఎన్నికైన తమ పార్టీ వారిని ఫలితాలు వెలువడిన రోజే క్యాంపులకు తరలించిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. జిల్లాలో ఇప్పటికే సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జెడ్పీలలో మెజార్టీ సీట్లు టీఆర్ఎస్కే వచ్చాయి. సిద్దిపేట జెడ్పీ చైర్మన్ స్థానంపై ఇప్పటికే ఆ పార్టీ ఓ క్లారిటీ ఇచ్చింది. చిన్న కోడూరు నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన రోజా శర్మకు ఈ పదవి ఖాయమైంది. జెడ్పీ చైర్మన్ ఎంపికను సజావుగా సాగించే బాధ్యత మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావుకు అప్పగించారు. అయితే మెదక్, సంగారెడ్డి జెడ్పీ చైర్మన్లు ఎవరు అన్నదానిపై టీఆర్ఎస్ నుంచి అధికారికంగా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ఆ పదవి కోసం పలువురు ఆశావహులు పార్టీలో పోటీ పడుతున్నారు. దీంతో క్యాంపులకు తెరలిచ్చింది. మెదక్ జెడ్పీ చైర్మన్ పదవిని మనోహరాబాద్ జెడ్పీటీసీ హేమలత గౌడ్తో పాటుగా కొల్చారం జెడ్పీటీసీ మేఘమాల, తూప్రాన్ జెడ్పీటీసీ రాణిలు ఆశిస్తున్నారు. ఎవరికి వారే తమకు అధిష్టానం, అండదండలు ఉన్నాయని చెప్పుకుంటూ మిగతా జెడ్పీటీసీలను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యేల మద్దతు కోసం ప్రయత్నిస్తూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. సహచర జెడ్పీటీసీల మద్దతు సమకూర్చుకునే పనిలో భాగంగా వారి కోరికలు తీర్చడానికి భారీగా చేతి చమురు వదులుతోందట. కొంతమంది డబ్బులు, మరికొంతమందికి వాహనాలను కొనిచ్చేందుకు సిద్ధమయ్యారట. ఈ ముడుపులకు తోడు విహారయాత్రల పేరుతో దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి క్యాంపుల నిర్వహణకు తడిసి మోపిడవుతోందట. అటు ప్రస్తుతానికి సంగారెడ్డి జెడ్పీ చైర్మన్ రేసులో కొల్చారం జెడ్పీటీసీ మంజుశ్రీరెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే ఓ ఎమ్మెల్యే ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో అటు జెడ్పీటీసీలతో పాటుగా ఇటు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆమె వర్గం ఉందంట. ఈ పదవికి చివరి నిమిషంలో అనూహ్యంగా వేరే అభ్యర్థి పేరు తెరపైకొచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇక ఆయా మండలాల్లో మండలాధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారికి సైతం క్యాంపుల గోల తప్పడం లేదంట. పార్టీలోనే ఎక్కువ మంది ఈ పదవులకు పోటీ పడుతూ ఉండడంతో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగిపోతున్నాయంట. మరి చూడాలి చివరికి పీఠాలు అద్రోహించేదెవరు.